సచ్చిదానందేశ్వరాయ నమో నమః. పాశ్చాత్యుల నూతన సంవత్సరం వెళ్ళిపోయింది. తాగి తిని తందనాలాడి గోల చేస్తూ అర్ధరాత్రి పిశాచ గణాల్లాగా గంతులేసినటువంటి ఆ పీడకల వెళ్ళిపోయింది. ఇప్పుడు భారతీయమైన నూతన సంవత్సరం ఉగాది వస్తోంది. సాత్వికమైన దైవికమైన లక్షణాలతో మహర్షులు మనకు తెలియజేసినటువంటి ఉగాది పండుగ గురించి తెలుసుకుందాము. ఉత్తరాయణంలో చాంద్రమానంలో ఉగాది జరుపుకుంటున్నాం. చైత్రమాసం శుక్లపక్షంలో ప్రతిపద తిథిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. నూతన సంవత్సరం ప్రతి దేశంలో ప్రతి వర్గంలో జరుగుతుంది. కానీ భారతదేశంలో జరిగే నూతన సంవత్సరం విశేషమైంది, విలక్షణమైంది, విశిష్టమైంది. మహర్షులు మనకు తెలియజేసినటువంటి వైదిక దైవిక సాత్విక పరంపరానుగతంగా ఈ కార్యక్రమం జరగాలి. అనేకులకు తెలుసో తెలియకో వారికి అనూచానంగా తెలిసిన పద్ధతులే ఆచరిస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదికాలు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి పరమాత్మను ధ్యానించుకొని తల్లిదండ్రులను పెద్దలను గురువులను సేవించి వారి ఆశీర్వచనాలు తీసుకొని ఉదయమే దేవయజ్ఞాన్ని పర్వయజ్ఞాన్ని నిర్వహించుకోవాలి. అగ్నిలో ఉత్తమ ద్రవ్యాలను విశేష ద్రవ్యాలను శుద్ధమైన ఆవు నీటిని సమర్పిస్తూ వేదమంత్రాలతో పర్వమంత్రాలతో యజ్ఞాన్ని దంపతులు నిర్వహించాలి. ఇది మన పరంపర. చాలామంది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. పంచాంగ శ్రవణం అంటే ఫలిత జ్యోతిషం కాదు, గణిత జ్యోతిషం. అంటే సౌర కుటుంబం గతివిధులు ఏమిటి, సూర్యుడు చంద్రుడు రకరకాల గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, రాబోయే కాలంలో గ్రహణాలు ఉత్పాతాలు పరిస్థితులు ఎటువంటివి, ఇటువంటి ఖగోళ సంబంధమైన విషయాలను జ్యోతిష పండితులు తెలియజేయాలి. వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేయాలి. అదే పంచాంగ శ్రవణం. దానికి మారుగా వ్యక్తిగతమైనటువంటి విషయాలను వర్ణిస్తున్నారు, తెలియజేస్తున్నారు. అవి ఎక్కడా ఎవరికి సరిపోలవు. కాబట్టి పంచాంగ శ్రవణం ఎప్పుడో పక్కదారి పట్టింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే వారికి అనుకూలంగా ఈ జ్యోతిషం పంచాంగం చెప్పడం పరిపాటిగా మారింది. ఏదో ఆ పూటకు ఆ రోజుకు కానిచ్చేస్తున్నారు. కానీ వైజ్ఞానికంగా వైదికంగా మాత్రం అది సరైంది కాదు. కనుక ప్రజలందరికీ ఈ సంవత్సరంలో వాతావరణ పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులు, సూర్యచంద్ర గ్రహగతులు ఎలా ఉంటాయో తెలియజేయడమే పంచాంగ శ్రవణం. అవి సరైనటువంటి గణిత జ్యోతిషులు తెలియజేయాలి. తర్వాత కొత్త సంవత్సరం నాడు విశేషంగా మనం ఉగాది పచ్చడి అని చేసుకొని తింటాం. ముఖ్యంగా తెలుగువారు, మరాఠీవారు, కన్నడ వారు ముగ్గురు కూడా ఈ ఉగాదిని ఆచరిస్తారు, చాంద్రమాసాన్ని అనుసరించే వారంతా. అయితే తెలుగువారు కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా ఈ ఉగాది పచ్చడి చేస్తున్నారు. కొందరు గిన్నెలో కలిపేసి చెంచాతో తీర్థంలాగా పుచ్చుకుంటున్నారు. కానీ ఆయుర్వేదం చెప్పిన ప్రకారంగా కొత్త కుండలో ఈ ఉగాది పచ్చడి అంటే రసాయనం అని చెప్పారు, దీన్ని తయారు చేసుకోవాలి. అది సేవిస్తే అంటే ఒకరోజు కాదు, 15, 20, 30 రోజుల పాటు సేవించాలని ఆయుర్వేదం మనకు చెప్తుంది. తద్వారా రాబోయే ఈ వేసవి కాలంలో రోగాల నుండి ఉపశమనము,
ఉష్ణము నుండి ఉపశమనము రోగ నిరోధక శక్తి పెరుగుతాయని మహర్షులు తెలియజేశారు. అందుకే కొత్త కుండలో మరి కొత్త చింతపండు, కొత్త బెల్లము, అలాగే మామిడి కాయలు, వేప పూత, వాము, సోపు, యాలకులు, తర్వాత కొబ్బరి, మిరియాలు, సైంధవ లవణము, ఇలాగా 6 రుచులు కలిసి ఉండే విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. అది ద్రవరూపంగా ఉండాలి, దాన్ని మనము సేవించాలి. విశేషంగా సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం వర్ధిల్లుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఈ తీవ్రమైన ఎండలను భరించగలిగే శక్తి వస్తుంది అని మహర్షులు మనకు తెలియజేశారు. కనుక ఈ ఆయుర్వేద పరంపరను మర్చిపోయి ఏదో ఒక తంతుగా మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా ఈ రసాయనం మనకు జీవిత పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. జీవితంలో అన్ని రుచులు ఉంటాయి, ఉప్పు, పులుపు, కారము, చేదు, పొగరు, తీపి, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానావమానాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ ఈ ఉగాది పచ్చడి అనే రసాయనం తెలియజేస్తుంది. అన్నిటినీ మనం అలవర్చుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ ఎదిరించాలి. అదే ఈ రసాయనం మనకిచ్చే సందేశం. అంతేకాకుండా మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను జయించాలి. వీటన్నిటికీ కారణము ప్రకృతి, ప్రకృతిలోని వాసనలే, పదార్థాలే. కాబట్టి వీటినన్నిటినీ అదుపులో పెట్టుకోవాలి. వాటిని జయిస్తే మంచిదే, కనీసం అదుపులోనైనా పెట్టుకోవాలి. వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. కామము లేకపోతే మానవజాతి ఉత్పత్తి లేదు, ఉన్నతి లేదు. క్రోధము లేకపోతే దుష్టులకు దండన జరగదు. లోభము లేకపోతే ధన సంచయము, ధన అభివృద్ధి జరగదు. మోహం లేకపోతే భార్య, పుత్రులు, మిత్రులు, బంధువులు అనే సంబంధం ఉండదు. అలాగా మాత్సర్యం లేకపోతే పోటీ ఉండదు. కనుక వీటన్నిటినీ సాత్వికంగా అనుకూలంగా మార్చుకొని తద్వారా అభివృద్ధిని పొందాలి. ఈ అరిషడ్ వర్గాలకు కారణము, ప్రకోపానికి కారణము ఈ 6 రుచులే. కాబట్టి అన్నిటినీ పరిమితంగా శరీర తత్వానికి అనుగుణంగా ఋతు, దేశ, కాల, సమయాలను గమనించి తీసుకుంటే ఈ 6 రుచులు మనకెంతో శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అది తెలుసుకోకుండా రుచులకు దాసులైపోయి వాటిని విపరీతంగా తీసుకుంటూ సేవిస్తూ మరి రోగగ్రస్తులైపోతున్నారు, అజీర్ణ వ్యాధిగ్రస్తులవుతున్నారు. కనుక ప్రతి పదార్థాన్ని గుణకర్మ స్వభావాలు తెలుసుకొని సక్రమంగా వాడుకుంటే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అటువంటి అవగాహన కలిగించేటటువంటి పండితుల ప్రవచనాలు అందుబాటులో లేకపోవడము, మనుష్యులంతా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వదిలేయడం కారణం. కాబట్టి ఉగాది సందర్భంగా మన జీవితంలో విశేషమైన ఉత్తమ నిర్ణయాలు తీసుకొని తదనుగుణంగా సంవత్సరం పాటు మనం కొనసాగాలి. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా మరి వేద అధ్యయనం కూడా చేయాలి. వేద పాఠం తప్పకుండా చేసి వేద పండితుల సత్కారం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకొనాలి. ఈ ఉగాది మనకు ప్రకృతిలో జరిగేటటువంటి ఒక ఆనందకరమైన, ఉత్సాహకరమైన, సుందరమైన విశేష పరిణామాన్ని తెలియజేస్తుంది. పాత ఆకులన్నీ రాలిపోయి ప్రపంచమంతా కొత్త చిగుళ్ళు, కొత్త ఆకులు, కొత్త పువ్వులు, కొత్త పూతతో శోభాయమానంగా చాలా సుందరంగా ఉంటుంది. అటువంటి సందర్భంగానే మనకు నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి విదేశీయులు అర్ధరాత్రి దొంగలు పడ్డట్టుగా చేసుకునే సంవత్సరం అది వేరు. ఇది దేవతలు మనకు అందించినటువంటి నూతన సంవత్సరం. దీనికి ప్రకృతితో సంబంధం ఉంది, ప్రజలతో సంబంధం ఉంది, భూమాతతో సంబంధం ఉంది, మానవులందరినీ కలిపేందుకు ఉద్దేశించినటువంటిది, వైజ్ఞానికమైనది, తార్కికమైనది. కాబట్టి దీన్ని మనం సానుకూలంగా,
సాత్వికంగా జరుపుకొని జీవితంలో కొత్త అధ్యాయానికి తెరతీయాలి. పాతది మట్టిలో కలిసిపోయి కొత్తదానికి కొత్త మొక్కకు కొత్త చిగురుకు చేయుతనిస్తుంది. అదేవిధంగా పాత మనుషులు పెద్దవాళ్ళు మరి కొత్త యువతరానికి చేయుతనివ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, వారు ముందుకు పోయే విధంగా ఉద్బోధించాలి. అదే నూతన సంవత్సరం ఇచ్చే సందేశం. పాత కొత్తకు పునాది కావాలి, కొత్త పాతను ఆధారంగా చేసుకొని ముందుకు పోవాలి. పాతదే రూపం మార్చుకొని కొత్తగా మారుతుంది, కనుక కొత్త నీరు రావాలి. కొత్త నీరు వస్తేనే మరి ఈ ప్రపంచము నిత్య నూతనంగా సత్యశోభితంగా ఉంటుంది. ఈ రహస్యం తెలుసుకొని మనం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ మన జీవితంలో కూడా మన ఆలోచనల్లో మన గుణాల్లో మన అలవాట్లలో మన ప్రవర్తనలో నూతనత్వాన్ని ఉత్తేజాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ విలంబి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి.